హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ ఉన్న జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన పడమర ఫేసింగ్ ఇల్లు సేల్కి వచ్చిన హౌస్ అండి సో ఎలివేషన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి హైదరాబాద్ హైవేకి నియర్గా ఉంటుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇవి ఎంట్రన్స్ స్టెప్స్ అండి మార్బుల్ మరియు గ్రనైట్ తోటి కాంబినేషన్ ఇచ్చారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో కమర్షియల్ గోడం ఉంటుందండి కమర్షియల్ షాప్గా యూజ్ చేసుకోవచ్చు గోడంగా అయినా కూడా జనరల్ స్టోర్స్గా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు సో సింగిల్ షటర్ ఉంటుంది లోపలంతా కూడా ఓపెన్ స్పేస్ వస్తుంది అనమాట ఇరవై నాలుగు నలభై ఒకటి కొలతల్లో ఉండే నూట పది గజాలలో ఉండే పడమర ఫేసింగ్ ఇల్లు అండి స్టెప్స్ కింద మనకి చిన్న స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే కరెంటు మీటర్లు అయితే ఉన్నాయి ఈ పక్కన మనకి ఉత్తరం వైపు ఉండే సొందు ఐరన్ మెస్ ఇచ్చారు చుట్టూ కూడా ఎంట్రన్స్ గ్రిల్ గేట్ కూడా ఉంది దక్షిణం వైపు కూడా మనకి అయితే వస్తుంది దక్షిణ వైపు కూడా సొందు ఉందండి ఇవి పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి డబుల్ బెడ్రూమ్ పోషన్ ఉంటుంది ఓనర్ గారు ఉండడం కోసం అని చెప్పేసి అని ఈ డబుల్ బెడ్రూమ్ పోర్షన్కి చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ అంతా కూడా చూస్తున్నారు కదా స్టెయిన్లెస్ స్టీల్ రేలింగ్ పైప్ ఇచ్చారు స్టెప్స్కి ఎంట్రెన్స్ ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ పైప్ కూడా ఇచ్చారు పార్టీషన్ లాగా సో సింహద్వారం బాలాస్టేక్ సింహద్వారం ఇచ్చారు పెద్ద సింహద్వారం అయితే ఉందండి ఇక్కడ చూడవచ్చు మీరు మంచి డిజైన్ తోటి సింహద్వారం అయితే ఉంది పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు ఇదంతా కూడా ఎదర క్యారిడరు లోపల ఎంట్రెన్స్లో హాలు మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది ఇరవై నాలుగు నలభై ఒకటి కొలతలో ఉండే నూట పది గజాల ఇల్లు పొడుగు హాల్ ఇచ్చారు పిఓపీ సీలింగ్ ఉంది మంచి కలర్ఫుల్ డిజైన్ తోటి మనకి ఇచ్చారు సీలింగ్ అంతా కూడా రోప్ లైటింగ్ కూడా ఉందండి ఇదంతా కూడా హాలు స్పేస్ అనమాట మనకి వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఉన్నాయండి ఇక్కడ మనకి లోపల ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది బుట్క బోర్డు చేసి ఉన్నాయి పిఓపీ సీలింగ్ ఉంది మంచి డిజైన్ తోటి వెంటిలేషన్ కోసం విండో ఉంది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అనమాట మాస్టర్ బెడ్రూమ్లో నెక్స్ట్ ఈ పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లాక్ చేసింది తర్వాత చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ వంటగది ఇందులోని చిన్న డైనింగ్ స్పేసు ఇందులోని చిన్న పూజా మందిరం కూడా వచ్చింది ఇక్కడ మనకి వంటగది ఉంటుంది అనమాట ఎదురుగా ఈ వంటగది కూడా చూపిస్తాను ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వచ్చింది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో వుడ్ కపోర్ట్స్ అయితే చేస్తున్నాయి పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది పైనుంచి కింద వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది గ్యాస్ కట్ గ్రానైట్ ఉంది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఉంది ఇక్కడ చిన్న పూజా మందిరం వచ్చింది సో ఇక్కడ మనకి నార్త్ ఈస్ట్లో అయితే ఉన్నాయండి ఇది తూర్పు గుమ్మం ఇక్కడే వాష్ ఏరియా వస్తుంది ఇక్కడే మనకి కామన్ బాత్రూమ్ వస్తుంది పైన ఆటకు వస్తుంది బాత్రూమ్ పైన చుట్టూ ఐరన్ గ్రిల్ మెస్ వచ్చింది సేఫ్టీ కోసం అని చెప్పేసి అని తూర్పు సందు ఏరియా అనమాట సో ఇదే విధంగా మనకి పైన ఇంకొక ఫ్లోర్ కూడా కట్టుకోవచ్చు అయితే జీ ప్లస్ వన్కే ప్లాన్ ఉంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంతకుముందు మీకు చూపించలేదు కదండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి ఎక్సలెంట్ డిజైన్ తోటి పీఓపీ సీలింగ్ ఉంది ఇందులో ఆరు నాలుగు మంచం సరిపోతుందండి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఆరు నాలుగు మంచం సరిపోతుంది వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి మాస్టర్ బెడ్రూమ్లో ఆరు ఆరు మంచం సరిపోతుంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది రెండు బెడ్రూమ్లో కూడా వుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి సో ఇదంతా కూడా క్యారిడర్ ఈ పక్కన మనకి ఉత్తరం సొందు సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకున్నారండి చుట్టూ ఐరన్ మెస్ ఉంది సింహద్వారా కూడా మీరు చూడవచ్చు చాలా బాగుంటుందండి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు హైదరాబాద్ హైవేకి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్ హైవేకి సో విజయవాడ గొల్లపూడి ప్రైమేరియాలో వస్తుంది ఇది నెక్స్ట్ పైన పెంట్ హౌస్ అండి పైన పెంట్ హౌస్ ఇది సో ఎంట్రన్స్లో మీకు సేమ్ యాస్టీస్గా హాలు కింద మార్బుల్ ఫ్లోరింగ్ వాల్ కేర్ చేస్తుంది వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి మనకి ఇక్కడ సింహద్వారం డబుల్ డోర్ ఇచ్చారు ఇదంతా కూడా క్యారిడర్ ఏరియా ఇది పైన టెరస్కి వెళ్ళడానికి దారి ఈ పక్కన మనకి ఉత్తరం వైపు ఉండే సొందు ఈ సొందు కూడా మనకి ఇక్కడ కూడా మనకి మెస్ అయితే ఇచ్చారు సో నెక్స్ట్ ఇక్కడ టీవీ యూనిట్ కబోర్డ్ కూడా ఉంది ఈ పక్కన మనకి బెడ్రూమ్ ఉంది ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది ఈ కబ్బోర్డ్స్ అనేది ఓపెన్ చేస్తే మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది సేమ్ యాస్టీస్గా కింద ఇదే విధంగా మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది సో మీకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ చూపించలేదు కదండి ఇక్కడ మీరు అటాచ్డ్ బాత్రూమ్ అనేది చూడండి ఈ డోర్ ఓపెన్ చేస్తే మీకు లోపల బాత్రూమ్ ఉంటుంది సో ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అనమాట లోపల యూపీవీసీ డోర్ ఇచ్చారు వెస్ట్రన్ కమోడ్ ఉంది టైల్స్ ఫినిషింగ్ ఉంది వెంటిలేషన్ కోసం విండో ఉంది ఎగ్జాస్ట్ కోసం వెంటిలేషన్ కోసం చూస్తున్నారు కదండి హౌస్ అయితే చాలా బాగుంటుందండి ఇందులో ఆరు ఆరు మంచం అయితే మీకు సరిపోతుంది సో ఒక హాలు ఒక బెడ్రూమ్ ఉంది వంటగది కావాలనుకుంటే దీనికి ప్లాన్ లేదు కాబట్టి ఎదురికి రేగుల షెడ్ అయితే దింపుకోవచ్చు సో ఇక్కడ అంతా కూడా ఓపెన్ టెరస్ ఉంది సో దీనికి జీ ప్లస్ టూ ప్లాన్ తీసుకొని స్లాబ్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదంటే రేగుల్ షెడ్ అనేది దింపుకొని ఒక డైనింగ్ ఒక వంటగది పెట్టుకోవచ్చు దక్షిణ వైపు సొందు వాస్తు ప్రకారంగా మీకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంది సో ఇరవై నాలుగు నలభై ఒకటి కొలతలో ఉండే నూట పది గజాల పడమర ఫేసింగ్ ఇల్లు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు విజయవాడ గొల్లపూడి ఏరియాలో వస్తుందండి ప్లస్ వన్కి ప్లాన్ అప్రూవల్ ఉంది సో ఇది పైన ఓపెన్ టెర్రస్ అండి ఇదంతా కూడా హైదరాబాద్ హైవే నుంచి కేవలం నూట యాభై మీటర్ల దూరంలో ఉంటుంది తొంభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు తొంభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏం ఫైనల్ కాదు రేట్ అనేది మాట్లాడుకోవచ్చు హౌస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగు ఈ హౌస్ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి విజిట్ చేయొచ్చండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుందండి దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా మేము చేయిస్తాము సో దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఈ స్క్రీన్లో చూస్తున్న ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇంతకుముందు మేము మా యూట్యూబ్లో మరియు ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన ప్రాపర్టీస్ ఏనండి డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ ఉంటుంది ఆ బెల్ సింబల్ని అయితే యాక్టివ్ చేసుకోండి సో మీరు బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటేనే మేము అప్లోడ్ చేసిన వీడియో యొక్క నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ మొబైల్కి వస్తుంది మేము పర్సనల్గా ఎవరికి వాట్సాప్లో మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేయమండి మేము డైరెక్ట్గా యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తాము సో మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు చూడవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మీ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మరియు వీడియో అనేది సెండ్ చేస్తే మేము మా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా వీడియో అప్లోడ్ చేస్తాం లేదంటే మీరు అడ్రస్ చెప్తే మేమే వచ్చి వీడియో అనేది తీసుకొని మా యూట్యూబ్లో మరియు ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తామండి ఒకవేళ ప్రాపర్టీ సేల్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకుంటాం అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవాలనుకుంటారో దాన్ని మీరు యూట్యూబ్లో చూస్తే దాంట్లో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది పైన స్క్రీన్లో ఆ యాడ్ నెంబర్ని మీకు స్క్రీన్లో కనిపించే వాట్సాప్ నెంబర్కి మొబైల్ నెంబర్కి మీరు సెండ్ చేయండి మేము మీకు రిప్లై చేస్తామండి మీరు మాకు కాల్ చేయొద్దు ఒకవేళ కాల్ చేస్తే మేము అటెండ్ చేస్తే ఓకే లేకపోతే వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాము మేమే మీకు కాల్ చేస్తాము అదేవిధంగా మీరు ఏ ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకున్నా లేదంటే మీరు పర్టికులర్గా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే అంటే ఎంత బడ్జెట్లో కావాలి మీకు కమర్షియల్ కావాలా రెసిడెన్షియల్ కావాలా లేదంటే కనుక ఖాళీ స్థలం కావాలా లేదంటే అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలా ఏ ప్రాపర్టీ కావాలనుకుంటే ఆ ప్రాపర్టీ అనేది మీరు మాకు అనేది వాట్సాప్లో మెసేజ్ చేయండి వాయిస్ మెసేజ్ అయినా టెక్స్ట్ మెసేజ్ అయినా పర్లేదు ఓకే అండి థ్యాంక్ యూ